అలెగ్జాండర్ ద గ్రేట్ ఇడియట్ భారతదేశం వైపు వస్తున్నాడు. పర్షియా మీదుగా పర్షియన్ సామ్రాజ్యాన్ని పూర్తిగా కొల్లగొట్టాడు. రాజకుటుంబానికి చెందిన మగవాళ్లందర్నీ చంపేశాడు. ఇతని కోసం అక్కడికి వెళ్ళాడు. ఎముకల కుప్ప మధ్యన కూర్చుని ఉన్నాడు. ఓసారి ఇలా జరిగింది. అలెగ్జాండర్ ద గ్రేట్ ఇడియట్ ప్రపంచం మొత్తాన్ని జయించాలని కలలు కనేవాడు. కానీ అప్పట్లో అతడి కాలంలో ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఇవాళ కూడా, అయితే అప్పట్లో ఇది గణనీయంగా ఉండేది. ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని ఆక్రమించాలనుకునేవారు. ఎందుకంటే ఇది సంపద పరంగా, సంస్కృతి పరంగా భూమి మీదనే అత్యంత సంపన్నమైన దేశం కావడం వల్ల. అతను పర్షియా మీదుగా భారతదేశానికి వస్తున్నాడు. ఆ క్రమంలో అతను పర్షియన్ సామ్రాజ్యాన్ని పూర్తిగా కొల్లగొట్టాడు. దాదాపుగా రాజకుటుంబానికి చెందిన మగవాళ్లందర్నీ చంపేశాడు. ఆపై అక్కడి నుంచి భారతదేశానికి బయలుదేరాలనుకున్నాడు. కానీ అతనికి పర్షియాని పరిపాలించే ఒక బొమ్మ రాజు కావాలి. తను చెప్పినట్టు ఆడుతూ రాజ్యాన్ని చూసుకునే ఓ తోలుబొమ్మ కావాలి. ఆ రోజుల్లో ఊరికే అలా ఎవరో ఒకరిని ఎంచుకుని గద్దెపై కూర్చోబెడితే కుదరదు. వారు రాజకుటుంబీకులు కాకపోతే ప్రజలు ఒప్పుకునేవారు కాదు. కాబట్టి వెతకసాగాడు. కానీ దురదృష్టవశాత్తు అతను రాజకుటుంబానికి చెందిన మగవాళ్లందర్నీ చంపేశాడు. అప్పుడు ఎవరో ఒక రాజకుమారుడు మిగిలున్నాడని, ఎంతో కాలం క్రితం కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడని, సమయమంతా శ్మశానాల్లో గడుపుతాడని చెప్పారు. పర్షియా ప్రజల్లో ఈ పద్ధతి ఉంది. అదేమిటంటే వాళ్ళు చనిపోయిన వారిని పూడ్చరు, కాల్చరు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఈ రోజుకి వాళ్ళు చాలా స్మార్ట్ ప్రజలు. కట్టెలు వృధా చేయడం ఎందుకు? ఇంధనం కదా. కాల్చి గాలిని కలుషితం చేయడం ఎందుకు? Why take the labor of digging holes in the earth? ప్రయాసపడి భూమిని తవ్వడం ఎందుకు? పక్షులకు, రాబందులకు వదిలేస్తే అవి తింటాయి కదా. ఆ పై ఎముకలను మాత్రం పూడిస్తే సరి, అది సులభం. ఎందుకంటే ఓ 100 శవాలు పోగయ్యాక అందర్నీ ఒకేసారి గొయ్యి తవ్వి పూడిస్తే సరిపోతుంది. సులభం. నేను ఊరికే అంటున్నా, ఇది వారి పద్ధతి, ఇది వారి సంప్రదాయం. ఆ యువరాజు ఎన్నో సంవత్సరాల క్రితమే కుటుంబాన్ని వదిలేసి ఆ శ్మశానంలో కూర్చుని ఈ ఎముకలను చూస్తూ ఏదో గ్రహించటానికి ప్రయత్నిస్తున్నాడు. భారతదేశంలో ఒక పెద్ద సంప్రదాయమేముంది. సాధకులను వారి శిక్షణలో భాగంగా మొదట వారిని శ్మశానానికి పంపుతారు. వెళ్ళక్కడ కూర్చుని గమనించు అంటారు. అందుకని అలెగ్జాండర్ అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. అతను ఎముకల మధ్యలో కూర్చుని ఉన్నాడు. అప్పుడు అలెగ్జాండర్, నేను నిన్ను రాజుని చేస్తాను. కేవలం రాజుగా ఉంటే చాలు, మిగతావన్నీ నేను చూసుకుంటాను. నా సైనికులు, మా వాళ్ళు అంతా చూసుకుంటారు. నువ్వు ఊరికే కిరీటం పెట్టుకుని సింహాసనం మీద కూర్చుంటే చాలు, మిగతాదంతా మేం చూసుకుంటాం అన్నాడు. దానికి ఎముకల కుప్పను తీక్షణంగా చూస్తున్న ఈ రాజకుమారుడు నిరాశ చెందిన రాబందులాగా, ఎందుకంటే ఎముకలకు కండ లేకపోతే దానికి బాధే కదా. వాటిని అలా చూస్తున్న అతను, చూడు, ఇక్కడ ఎంతోమంది చనిపోయారు, చాలామందిని నువ్వే చంపావు. వీరిలో కొందరు ధనికులు, కొందరు పేదవారు, కొందరు రాజకుటుంబీకులు, మరికొందరు సాధారణ ప్రజలు. కొందరు పై స్థాయి వాళ్ళు, కొందరు కింది స్థాయి వాళ్ళు ఉన్నారు. ఈ ఎముకల్లో ఏది పై స్థాయిదో, ఏది కింది స్థాయిదో, ఏది రాజకుటుంబీకులదో, ఏది సాధారణ ప్రజలదో, ఏది ధనికులదో, ఏది పేదలదో నాకు అర్థం కావడం లేదు. నువ్వేమన్నా చెప్పగలవా అని అడిగాడు. అలెగ్జాండర్ అతని వైపు చూసి, ఇది చాలా సంక్లిష్టమైన ప్రశ్న అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతనికది చాలా సంక్లిష్టమైన విషయం. అత్యంత విలువైనది మీ జీవితం, అది చేజారిపోతోంది. మీరు ఆలోచనల్లో మునిగిపోయి మీ చుట్టూ జరిగే నాటకానికి విశ్లేషణ వెతుకుతూ ఉన్నారు. కాలమేమో గడిచిపోతోంది. మీరు కాలాన్ని ఆపగలిగి మీ భర్త సరిగ్గా ఎందుకు లేరో ఆరా తీయగలిగితే అది మనం చేసేవాళ్ళం. కానీ కాలం గడిచిపోతోంది. అయితే మనం కాలాన్ని ఏమాత్రం ముఖ్యం కాని విషయాలపై వెచ్చిస్తున్నాం. కాలం గడిచిపోతోందని తెలిస్తే కాలాన్ని ఏమాత్రం ముఖ్యం కాని విషయాలపై వెచ్చించరు, అవునా? అందుకనే
నేను ఒక సాధనాన్ని సృష్టించాలనుకుంటున్నాను, దాని మీద పనిచేస్తున్నాం. అది మీకు రోజూ గుర్తు చేస్తుంది, ఓ నీకు 50 ఏళ్లు నిండాయి, దాదాపు సగం జీవితం అయిపోయింది అని. మీరిలా చూస్తూ ఉండగానే అది ష్ అని పోతూనే ఉంటుంది. పాత అవర్ గ్లాస్ను చూసే ఉంటారు కదా, అది మీకు ఒక గంట గడిచిపోయిందని మాత్రమే చెప్తుంది. దీన్ని మేము మరింత పెద్దదిగా చేస్తాం, మీ జీవితం ఎలా గడిచిపోతుందో అనుక్షణం చూపుతుంది. ఎందుకంటే మీరు కూర్చున్నా అది గడిచిపోతుంది, నుంచున్నా గడిచిపోతుంది, అద్భుతమైనదేదన్నా చేసినా గడిచిపోతుంది, అసహ్యమైన పని చేసినా గడిచిపోతుంది, ఏం చెయ్యకపోయినా గడిచిపోతుంది. కాలము జీవితం ఇలానే పనిచేస్తాయి. మీరు కాలానికి అతీతంగా ఎదగాలనుకుంటే ఒక మార్గం ఉంది, కానీ దానికి కూడా మీరు లయమవ్వాలి ఒక విధంగా. లేని పక్షాన మీరు కాలానికి బానిసగా ఉన్నంతకాలం కాలం గడిచిపోతోందన్న విషయం పట్ల ఎరుకతో ఉండటం ఉత్తమం. మీకు ఏమాత్రం ముఖ్యం కాని విషయాలపై సమయాన్ని వృధా చేసేంత సమయం మీకు లేదు, అవునా కాదా?